నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా అయితే అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు మన శివ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ఈరోజు మనం వీడియోలో ఇంపార్టెంట్గా మనము నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించుకోవాలి అని చెప్పాం కదా. సో అది మీకు వీలైనట్లయితే 3 రోజులు లేదా 5 రోజులు లేదంటే 9 రోజుల వరకు కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఆ దీపాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, పూజ అంతా కొండెక్కేసిన తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్గా తెలుసుకోబోతున్నాము. అందులో దీపం కింద పెట్టిన 1 రూపీ కాయిన్ని ఏం చెయ్యాలి అనేది కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందు మనకి నవదుర్గా రూపాలలో కూష్మాండ అమ్మవారి రూపంతో రేపు మనందరికీ కూడా దర్శనమిస్తుంది. అలాగే మన ఆంధ్ర ప్రకారంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతరిస్తారు. విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో అవతారంగా మనకి అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. సో అన్నపూర్ణాదేవిగా అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టాలి, కుష్మాండ అమ్మవారి ప్రకారంగా ఆ పేరుకి అర్థం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే, కుష్మాండ అమ్మవారు ఈ ప్రపంచాన్ని ఎప్పుడైనా కూడా చీకటి కమ్ముకున్నప్పుడు దారి చూపే దేవతే. తన చిరునవ్వుతోనే మనకి ఒక దారి చూపిస్తుంది అమ్మవారు. సో కుష్మాండ మాతకు 8 చేతులు ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధాన్ని ధరించి ఉంటుంది. కమలాండము, విల్లు, బాణం, లోటస్సు, అమృత పాత్ర, సుదర్శన చక్రం, గద, ఇలా 8 రకాల ఆయుధాలతో అమ్మవారి చేతులు ఎప్పుడు కూడా ధరించి ఉంటుంది. కూష్మాండ అంటే సో ఈ సృష్టి బ్రహ్మాండాన్ని సృష్టించగల శక్తి కలిగిన మాత అనే అర్థం వస్తుంది. చావు పుట్టుకులను రూపుమాపి నిత్య యవ్వనాన్ని ప్రసాదించే అమృత కలశాన్ని ధరించి ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ అమ్మవారు ఈ విశ్వం సృష్టికాలమందు మొత్తం అంతా చీకటిమయంగా ఉంటుంది. అప్పుడు ఈ మాత తన చిరునవ్వుతో చీకటి తొలగిపోతుంది. అప్పుడు అందరూ తెలుసుకున్నారు, ఈ సృష్టిని నియంత్రించగలిగే శక్తి కూష్మాండ మాతకే ఉంది అని అందరూ కూడా గుర్తించగలుగుతారు. సో అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న మాతను పూజించడం వల్ల మనకు కూడా శక్తి సామర్థ్యాలు అనేది పెరుగుతుంది. మన జీవితాల్లో ఎలాంటి చీకటి ఉన్నా, కష్టాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అని ఇందులోని ఆంతర్యం. సో అమ్మవారిని పూజించిన వాళ్ళకి మన జీవితంలో ఉన్న కష్టాలని ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు. సో ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అమ్మవారిని లలితాంబికా దేవిని కానీ అమ్మవారిని ఏ అమ్మవారిని కూడా నిత్యము పూజించే వాళ్ళు. సో వాళ్ళకు కూడా అమ్మతత్వం అనేది వస్తుంది. అమ్మవారికి ఉన్న శక్తి సామర్థ్యాలు నిత్యము అమ్మవారిని కొలిచే వాళ్లకు, సో వాళ్ళే అమ్మవారిగా మారిపోతారు అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అమ్మవారి పూజలో అంత మహిమ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే నిత్యము ఆమె సర్వస్వంగా భావించి ఎప్పుడూ కూడా అమ్మ నామం జపం చేస్తూ అమ్మ పూజలతో గడిపే వాళ్లకు అంతటి అదృష్ట యోగము అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. సో అలాగే మన జీవితాల్లో ఉన్న ఎలాంటి ఒడిదుడుకులైనా కూడా ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు, మనకున్న సమస్యకు మనమే ఒక సొల్యూషన్ని తెలుసుకోగలము అలాంటి శక్తి సామర్థ్యాలు కూడా మనకు లభిస్తాయి. ఇంకా మనకు ఆంధ్ర స్టైల్లో అమ్మవారైతే అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు రేపు మనకందరికీ కూడా. సో మన ఇండ్లల్లో మనం పూజ చేసుకునే అమ్మవారికి రేపు కొబ్బరి అన్నాన్ని నివేదన చేయాలి ప్రసాదంగా. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అంటే శివయ్యకే సాక్షాత్తు అమ్మవారు అన్నం ఇస్తారు కదా, అన్నపూర్ణాదేవిగా. సో రేపు అందరూ కూడా మీరు అమ్మవారికి కొబ్బరి అన్నంతో నివేదన అనేది చేస్తారు కదా, అది ఇంట్లో చేసినా లేదా మీరు గుడిలో తీసుకువెళ్ళి చేసినా ఏదైనా అమ్మవారి టెంపుల్లో కానీ, విశేషంగా చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టిన అన్నాన్ని 10 మందికి పంచాలి. సో అది మనము ప్రసాదం రూపంలో 10 మందికి పంచాలి. మన ఇల్లు చుట్టుపక్కలలో ఉన్న వాళ్ళకు కానీ, లేదా మీకు అలా సౌకర్యం లేదు అనుకుంటే గుడిలో తీసుకువెళ్ళి ఇచ్చినట్లయితే మీ పేరున అక్కడ 10 మందికి, గుడిలో ఎంతో మంది భక్తులు అనేది వస్తూ ఉంటారు కాబట్టి రేపు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టిన కొబ్బరి అన్నాన్ని 10 మందికి పంచినట్లయితే మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ మన 7 తరాల వరకు మనుషులందరికీ కూడా అన్నానికి ఎలాంటి కొదువ కూడా రాకుండా ఆ అన్నపూర్ణాదేవి నిత్యము మనల్ని రక్షిస్తుంది అనేది
సో ఈ విషయంలోని ఆంతర్యము. సో మనకి రేపు అన్నపూర్ణాదేవికి ముఖ్యంగా మనము అమ్మవారికి ధరించవలసిన వస్త్రాలు చందనం రంగు అంటే క్రీమ్ కలర్లో ఉన్న వస్త్రాలని అమ్మవారికి మీరు శారీ రూపంలో అయినా లేదంటే బ్లౌజ్ పీస్ లాగా అయినా కూడా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక అలాగే చాలామంది మేము పూజ స్టార్ట్ చేసాము, మాకు మధ్యలో బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా కొనసాగించవచ్చా లేదా అని అడుగుతున్నారు. సో మనం ఎప్పుడు కూడా నేను ముందుగానే చెప్పాను, పూజ స్టార్ట్ చేయబోయే ముందే మీకు మధ్యలో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇంకేదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది అన్నీ కూడా క్లియర్గా చూసుకొని మనం 1-10 సార్లు అన్నీ కూడా గమనించి తర్వాతే అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి, అలాగే కలశ స్థాపన కానీ చేసుకోవాలి. సో మీకు అలా బ్రేక్ వస్తుంది అనిపించినట్లయితే సో కనీసం 3 రోజులైనా లేదంటే 5 రోజులైనా లేదా 9 రోజులు ఉంటే అసౌకర్యం ఉండే వాళ్ళు ఉంచుకోవచ్చు. సో అలా అని చెప్పాను కదా. సో ఇంకా చాలామంది అయితే మాకు ఇన్ని రోజులు వీలు కావడం లేదు అంటే మేము మధ్యలో తీసేయచ్చక్క అని అడుగుతున్నారు. సో మీకు 3 రోజులు కంప్లీట్ అయింది అంటే మీరు తీసేయవచ్చు, అంటే మీకు ఆ శక్తి లేదు అన్నప్పుడు అలా చేసుకోండి. ఇంకా అలాగే అఖండ దీపాన్ని చాలామందికి వస్తున్న డౌట్లు, అఖండ దీపం మొత్తం 3 రోజులు ఉంచుకున్నాము లేదా 5 రోజులు అది కంప్లీట్ కొండెక్కిన తర్వాత. సో అఖండ దీపం మీరు 3 రోజులు అనుకుంటారు కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ ఉంది, ఇంకా వెలిగే అవకాశం ఉంటుంది, అలాంటప్పుడు మీరు కదిలించకూడదు. సో కంప్లీట్గా కొండెక్కిన తర్వాత దీపం అనేది, సో అదొక శక్తివంతమైన దీపం అఖండ దీపం వల్ల. సో దేవతలకు వాళ్ళు శక్తిహీనులుగా ఉన్న వాళ్ళకే శక్తిని ప్రసాదించగలిగే అఖండ దీపం కాబట్టి అది అతి శక్తివంతమైనది. చాలా నియమనిష్టలతో మనం వెలిగించాము, చాలా పవిత్రమైన రోజుల్లో వెలిగించాము కాబట్టి ఆ కొండెక్కిన దీపాన్ని సేమ్ ఎలా ఉంటుందో దీపం అలాగే మనం దాన్ని తీసుకొని మీ ల్యాండు అంటే మీ ఇంటి చుట్టుపక్కల ప్రదేశం కానీ ఇంటి ముందు కానీ ఇంటి వెనకాల కానీ మీ ల్యాండ్ సొంతంగా అది మీ భూమి అయి ఉండాలి, లేదంటే మీరు వ్యవసాయం చేసే భూముల్లో కూడా దాన్ని మనం పూడ్చి ఉంచవచ్చు లోపల అనేది. అంటే వేరే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ కాకుండా మీ సొంత భూమిలో కానీ మీ సొంత ఇంటి దగ్గర కానీ ఆ ప్రదేశాల్లో కానీ మనం భూమి లోపల పూడ్చి ఉంచాలి, అది లోపల అలాగే ఉండిపోవాలి. సో దానివల్ల మనకి ఒక అద్భుతమైన శక్తి మన ల్యాండ్కి అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.